పట్టవాసంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు 5 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయినట్లయితేనే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏమైందా వాగ్దానం? కానీ ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వాగ్దానం చేశారు 10 లక్షల ఉద్యోగాలు నేను ఈ దేశంలో ఉన్నటువంటి యువతకి ఇస్తానని. వారు చేసినటువంటి వాగ్దానానికి అనుకూలంగా ఇప్పటికే 8 లక్షల ఉద్యోగాలు వారు ఆల్రెడీ ఇవ్వటం జరిగింది యువతకి. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి, ఇచ్చిన మాట తప్పిన ఘనత ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ విధంగా చూసినట్లయితే ఏ రంగం చూసినా, ఏ వర్గం చూసినా ఎస్సీలకు చెప్తారు నా ఎస్సీలు అని చెప్పి చెప్తారు వారు. కానీ ఎస్సీలకు సంబంధించినటువంటి 26 పథకాలని చుట్టేసినటువంటి ఘనత ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అదేవిధంగా ఎస్టీలు ఇవాళ మనమందరం కూడా మీడియాలో చూసే ఉంటాం. డిప్యూటీ సీఎం ఆయన పేరు నారాయణ స్వామి గారు, నారాయణ స్వామి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనమందరం కూడా చూసే ఉంటాం. ఇవాళ పెద్దిరెడ్డి గారు లాంటి నాయకుల యొక్క పెత్తనం చాలా పార్టీలో జరుగుతున్నది, కానీ ఎస్టీలకు ఎక్కడా కూడా న్యాయం జరగడం లేదు. దేవుడి దయ వల్ల కొన్ని కాన్స్టిట్యుయెన్సీని, కొన్ని నియోజకవర్గాల్ని రిజర్వ్ చేశారు కాబట్టి మాలాంటి వారికి టికెట్ వచ్చే అవకాశం ఈ పార్టీలో ఉన్నది అని చెప్పి చెప్పారు ఆయన. అంటే ఎస్టీలను ఎంత మోసం చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించండి. స్వయంగా ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడు, ఒక ఎస్టీ నాయకుడు ఇవాళ ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారంటే ఏ మేరకు అక్కడ అన్యాయం జరుగుతుందో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎస్సీలకు సారీ. కనుక ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చెయ్యాలి అనేటువంటి ఆలోచన. బీసీలకు సంబంధించి మన నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ యోజనను తీసుకొచ్చారు. విశ్వకర్మ యోజనను తీసుకొచ్చి 18 చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి 13,000 కోట్ల బడ్జెట్ని కేటాయించి ఆత్మ గౌరవంతో జీవించేటువంటి వర్గం ఈ కళావృత్తుల మీద ఆధారపడినటువంటి వారు. కనుక వారి ఆత్మ గౌరవాన్ని పరిరక్షించాలి అనేటువంటి ఆలోచనతో ముడి సరుకు నుండి మార్కెటింగ్ వరకు కూడా వారు న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో వారు విశ్వకర్మ యోజనను తీసుకురావడం జరిగింది. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా ఆలోచించడం మాత్రమే కాకుండా మనం అవగాహన పెంచుకుంటూ, ఇందాక నేను అన్న నారాయణ స్వామి గారు ఎస్సీ నాయకుడు, మరి ఆయన అంత బాధతోటి చెప్పారు అని అంటే, ఆ పార్టీలో ఉంటూ చెప్పారు అని అంటే మనం ఒకసారి ఇవన్నీ కూడా విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎటు వీళ్ళు చంద్రబాబుకి ఊడిగింగ్ చేస్తూ ఉన్నారు, ఈనాడు కానీ, రామోజీరావు కానీ, లేకపోతే రాధాకృష్ణ గారు కానీ, లేకపోతే నాయుడు గారు కానీ, వీళ్ళంతా ఊడిగింగ్ చేస్తూనే ఉన్నారు. గుణపాలతో లేపుతా ఉన్నారు, ప్రొక్లైన్ పెట్టి లేపుతా ఉన్నారు చంద్రబాబుని. కొత్తగా ఇంకోటి తయారయ్యారు బీటీమ్, ఆమె బీజేపీ పార్టీ అధ్యక్షురాలు. ఉదయం టీడీపీ ఆఫీస్ నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది, ఆమె స్టార్ట్ చేసింది. బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా ప్రభుత్వం మీద, మా పార్టీ మీద విషం కక్కుతూ ఉన్నారు. చివరికి పాపం ఆమెకి ఎక్కడ దాకా వెళ్ళిందంటే, ఎస్సీ ఎస్టీల గురించి కూడా బీసీల గురించి మాట్లాడే పరిస్థితికి ఆమె వెళ్ళింది. ఎస్సీల కోసం మాట్లాడే ముందు తల్లి పురంధేశ్వరమ్మా ఒక్కసారి వెనక్కి వెళ్ళమ్మా, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో కారంచేడులో, నువ్వు ఏమైపోయావమ్మా, నువ్వు ఒక పార్టీ, మీ ఆయన గారు ఒక పార్టీ, మీ అబ్బాయి గారు ఒక పార్టీ, రేపు మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం, మా కోసం, మా ఎస్సీల కోసం మాట్లాడుతున్నారంటే ముందు మీ నాన్న మహానుభావుడు, ఆయన పార్టీని పెడితే అప్పడంగా లాగేసుకుంటే మీ నోర్లు మోగపోయినాయి. పార్టీని లాక్కున్నారు, జెండాను లాక్కున్నారు, ఎన్టీఆర్ ట్రస్ట్ను లాక్కున్నారు, దాని ఆస్తులు లాక్కుంటే మీ నోళ్లు మోగబోయినాయే, నువ్వు వచ్చి మాకు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీని, మా పార్టీ ఎజెండాను మాట్లాడుతూ ఉన్నావు. ఆయనేమో
పాప మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని పెట్టి ఈ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకుంటే మీ మరిది గారు వచ్చి ఎవరి కోసం పార్టీని పెట్టాడో వాళ్ళతో లాలూచి వాళ్ళతో చెట్టపట్టాలు. ఎవరు వాళ్ళు వ్యతిరేకంగా ఉండారో ఆ పార్టీకి, ఆ కాంగ్రెస్ పార్టీ ఎవరికి వ్యతిరేకంగా ఉందో ఆ దానికి మీరు ఈ రాష్ట్రంలో ఎడ్డింగ్ చేస్తూ ఉన్నారు. ఒక ప్రక్క కాంగ్రెస్కి, ఒక ప్రక్క బీజేపీకి అందరితో చెట్టపట్టాలి. నీరొచ్చి మాట్లాడటం మా కోసం. మీ మరిది గారు ఎప్పుడన్నా రాజకీయాల్లోకి వచ్చినాక పొత్తు పెట్టుకొని పార్టీ అనేది ఏదన్నా ఉందా చెప్పగలుగుతావమ్మా పురంద్రస్వామి తల్లి? ఒకసారి ఆలోచించు. కాంగ్రెస్తో పెట్టుకున్నాడు, బీజేపీతో పెట్టుకున్నాడు, కమ్యూనిస్టులతో పెట్టుకున్నాడు, జనసేనతో పెట్టుకున్నాడు, టీఆర్ఎస్తో పెట్టుకున్నాడు. దమ్మున్నటువంటి రాజకీయ నాయకుడైతే మా నాయకుడిలాగా ప్రజల కోసం మేం పనిచేస్తాం, మా వల్ల లబ్ధి జరిగితే మాకు ఓటేయండి, ఆశీర్వదించే తినండి అని చెప్పే నాయకుడు మా నాయకుడు. మీరేమో మా గురించి మాట్లాడటం నిజంగా దెయ్యాలు వేదాలు వంచినట్టు కాదా? ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ ఉన్నారని అడుగుతా ఉన్నా. నువ్వే ఎప్పుడు ఏ పార్టీలో ఎన్ని పార్టీలు మారావు? సమాధానం చెప్పగలుగుతావమ్మా? ఇలాంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారా? మీ మాటకు విలువ ఉంటుందా? నిన్నకే చెప్పా మీరేమో బీజేపీ, మీ ఆయన గారు ఏ పార్టీ, త్వరలోనే నీ కొడుకు గారు తెలుగుదేశం పార్టీలో పోటీ చేయాలని. ఈ రాజకీయాలు అవసరమా మీకని అడుగుతా ఉన్నా. గొప్ప కుటుంబం నుంచి వచ్చారు మీరు, ఇలాంటి రాజకీయాల్లో ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలనుకుంటారని అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పగలుగుతావా పురంధేశ్వర తల్లి? చెప్పలేవు, చెప్పలేరు కూడా మీరు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు, అయా చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశావు, 3 సార్లు 14 ఏళ్ళలో 3 పర్యాయాలు ఎలా లాక్కున్నావో, ఎలా గెలిచావో, ఎలా పరిపాలించావో, ఏనాడైనా నీ రాజకీయ నేపథ్యంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఈ పేదరికంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు నీ కళ్ళ కనపడ్డారా అని అడుగుతా ఉన్నాం. కనపడ్డారా? రాజకీయాల్లో నువ్వు చేసినటువంటి హేళనలు, అసమానతలు మా గుర్తుకు రావా? అంటే ఇప్పుడు నువ్వు ఎన్నికల దగ్గరకు వస్తావని చెప్పి ఒక ప్రక్క ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు చేయనటువంటి గొప్ప యజ్ఞాన్ని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలని చెప్పి వాళ్ళకు సహాయం చేసి వాళ్ళకు రాజకీయాన్ని అధికారాన్ని ఇచ్చి మీరే ఉండండి ముందు అని చెప్పే రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నువ్వు కూడా ఏదో మొత్తానికి లాగాలని ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నావు, ఇప్పుడు ప్రేమ కారుస్తున్నావు. మర్చిపోతామా? ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నటువంటి విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు చీము రక్తం ఉంటే మేము మర్చిపోతామా? మా కులాన్ని అవహేళన చేసినటువంటి నిన్ను వదులుతామా? ఏ ఒకప్పుడు బీసీలు బ్యాక్వర్డ్ క్యాస్ట్లుగా, అణగారినటువంటి కులాలుగా చూసినటువంటి నీవు, హేళనగా చేసినటువంటి నీవు, మా తోకలు కత్తిరేస్తారని నీవు, మా అంతు చూస్తారని నీవు, మేము జడ్జీలుగా పనికిరావని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసినటువంటి నీవు, నిన్ను మేము ఇప్పుడు మర్చిపోతామా? బీసీలైనటువంటి మేము, మైనారిటీలను తేలిక చేసినటువంటి నువ్వు, గిరిజనుల కోసం ఒక్క క్షణం ఆలోచించిన నీవు, ఈ రాష్ట్ర రాజకీయాల్లో మమ్మల్ని మరలా నువ్వు హక్కులు చేర్చుకోవాలని డ్యాన్స్ చేస్తే, కపట నాటకాలు వేస్తే మేము మర్చిపోతామా అని అడుగుతా ఉన్నాను.